బండి సంజయ్ అసత్యపు ప్రచారాలు మానుకోవాలి, మతోన్మాదం నశించాలి. కరీంనగర్ జిల్లా స్ఫెరోస్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు హనుమంత యాదగిరి, తెలంగాణ గురుకుల ఎస్సీ ఎస్టీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందూ మత వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నారని, స్ఫెరోస్ సంస్థలను నిషేధించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన అసత్యపు ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కరీంనగర్ జిల్లా స్ఫెరోస్ ఉపాధ్యక్షులు హనుమంత యాదగిరి డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామాలలో పట్టణాలలో ఎంపీ గారి వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలియజేయుటకు సిద్ధమని తెలిపారు. గునుకుల కొండాపూర్ గ్రామ చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్ఫెరోస్ ఎప్పుడూ ఒక కులానికి, మతానికి, ఒక ప్రాంతానికి వ్యతిరేకం కాదని, స్ఫెరోస్ సంస్థ కేవలం పేద పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు ఆర్థిక అభివృద్ధితో పాటు మరియు విజ్ఞానవంతమైన సమాజం నెలకొల్పడమే స్ఫెరోస్ సంస్థలు స్థాపించబడ్డాయని వీటి యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మనిషి కోసం మతం ఉంది తప్ప మతం కోసం మనిషి లేడు అనే విషయాన్ని మతోన్మాదులు గ్రహించాలని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల బాధ్యతలు తీసుకోకముందు, తీసుకున్న తర్వాత జరిగిన పురోగతిని పరిశీలించాలని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మానకొండూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి కొంకటి దేవవరం, గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.